దుర్గే స్వస్తే భీతిమశేషజంతో స్మృత దదాసి వశుభాన్ దాసి దారిద్ర్యదువయహారణిగా సర్వకారణయ మన ఛానల్కి స్వాగతం శుభస్వాగతం ఈ వీడియోలో ఇంద్రాక్షి అనే దేవత యొక్క మహామంత్రాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎటువంటి దుష్టగ్రహ దోషములైనప్పటికీ కూడా పరచక్ర పరమంత్ర పరయంత్ర పరతంత్ర పరకృత్య అంటారు ఎవరైనా కూడా మన మీద చేతబడి చిల్లంగి బాణామతి ఇత్యాదులు ఎవరైనా ఇట్లాంటివి చెడుపు చేయడం కానీ మన మీద ఏడవడం కానీ నరఘోష నరదృష్టి పీడ ఏదైనా ఉంటే మనం బాగుపడుతున్నామని ఎవరైనా కుళ్ళుకుంటే అటువంటి పరవిద్య ఏదైతే ఉన్నదో ఇతరులు మన మీద చేయించబడినటువంటి ఈ పరవిద్య ఏదైతే ఉందో దాన్ని నివృత్తి చేస్తుంది తద్దోష నివృత్తి జరుగుతుంది మనకు ఉండేటువంటి పదవీ గండాలు కానీ ఇతరత్ర ఏవైనా గండములు వాటి వల్ల ఇతరుల ఏడుపుల వల్ల నరదృష్టి వల్ల కలిగితే తద్దోష నివృత్తి అంతా కూడా ఈ ఇంద్రాక్షి మంత్రం వల్ల జరుగుతుంది అని పురాణం చెప్తున్నది కనుక ఆ భవిష్య పురాణాంతర్గతమైనటువంటి ఈ ఇంద్రాక్షి మంత్రాన్ని మీరు జాగరూకులే శ్రద్ధగా విధి విధానాన్ని బాగా ఆచరించండి ఎందుకంటే ఇది మూల మంత్ర రాజం కనుక శ్రద్ధగా దీని విధి విధానాలు తెలుసుకుని ఆచరణ చేయండి ఈ మంత్రాన్ని రాసుకోండి ఓం ఐం హ్రీం శ్రీం క్లీం క్లూం ఇంద్రాక్షయ నమ ఇంద్రాక్షీ దేవత ఇన్ని బీజాక్షరముల సంపుటితో కూడుకుని ఉన్నది ఒక్కొక్క బీజాక్షరంలో విశేషమైనటువంటి శక్తి నిబిడీకృతమై ఉంటుంది అన్ని బీజాక్షరములు ఆ ఇంద్రాక్షి మంత్రానికి సంపుటి చేశారు అంటేనే అది ఎంత శక్తివంతమైనటువంటి మంత్రమో అర్థమవుతున్నది అందుచేత ఈ మంత్ర అనుష్ఠానం ఈ మంత్రాన్ని చదువుకోవడం ద్వారా సమస్త దోషాలని సమస్త కోరికల్ని కూడా మీరు తీర్చుకోవచ్చు ఎవరైనా మనని చెడు దృష్టిలో చూసినా మనకి చెడు చేయాలని కోరుకున్నా కూడా అవేవి వారి వైపు నుంచి ఫలించకుండా ఉండడానికి ఇది ఒక రక్షణ కవచంగా మన చుట్టూ ఏర్పడుతుంది ఇంద్రాక్షి మంత్రము దీన్ని సూర్యోదయ సమయంలో తలమించి స్నానం చేసి శుభ్రంగా శుచిర్భూతులైనటువంటి వారే నూతన వస్త్రమునంటే ఉతికి ఆరవేయబడినటువంటి వస్త్రాల్ని ధరించి గృహంలో ఇంటిలోనే ఈశాన్య భాగంలో తూర్పుఖంగా పద్మాసనం కుదిరితే పద్మాసనంలో కూర్చోవాలి లేకపోతే సుఖాసనంలో అయినప్పటికీ కూడా కూర్చుని ఈ మంత్రాష్టానం చేయాలి ముందుగా గోమూత్రం గోమయంతో అలకండి అక్కడ ఒక ప్రేమలో రెండు ఒత్తులు వేసుకున్నటువంటి వారే గోఘృతం ఆవునీతితో దీపారాధన చేసి ఆవు తేనె కలిపి అమ్మవారికి నివేదన చేసి ఇంద్రాక్షి మాతకు ఈ మంత్రానుష్ఠానం నూటెమిది సంఖ్యకు తగ్గకుండా కూడా ఒక మండల దీక్ష ఆడవాళ్ళైతే ఇరవై ఒక్క రోజులు పురుషులైతే నలభై రోజులు మండల దీక్ష ఎవరైతే ఆచరణ చేస్తారో వారికి సమస్త శుద్ధులు కలుగుతాయి వారి చుట్టూ కూడా అమ్మవారి యొక్క రక్షణ కవచం ఏర్పడుతుంది అనేటువంటి దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఈ విధి విధానాన్ని చక్కగా శ్రద్ధాశక్తులతో బాగా ఆచరణ చేయండి ఇంద్రాక్షి పరాంబిక యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని అనుభవించండి ఓం ధన్యవాదములు